నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ రాజేష్ వర్మ. ప్రస్తుతం మన నెల్లూరు జిల్లాలోనే ఒక పేరు ప్రఖ్యాతలు గాయించినటువంటి ఇక్కడ కసుమూరు దర్గాలోనే అనేక విశిష్టతలు ఉన్నాయి. ఆ విశిష్టత సంబంధించి వివరాలు మీకు తెలియజెప్పుతున్నా. అయితే ఈ విశిష్టత ఏంటంటే, ఇక్కడ మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచినటువంటి ఈ మస్సాని స్వామి దర్గా అనేది ఎంతో ఫేమస్. ఇది మన నెల్లూరు జిల్లాలో కావచ్చు, మన రాష్ట్రంలోనే కాదు, మన ప్రపంచ దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి ఈ దర్గా విశిష్టత గురించి ఇక్కడ ఉన్న ముజావర్ల దగ్గరికి వెళ్ళి ఆ విశిష్టత ఏంటి, ఇంత పేరు ప్రఖ్యాతలు గాంచడానికి ఈ యొక్క నిదర్శనం ఏంటి అనేది ఒకసారి అతను వాళ్ళ మాటల్లో తెలిసి కనుక్కుందాం మనం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ దర్గాక విశిష్టత ఏంటంటే, ఇక్కడ ఒక ముస్లింసే కాదు అనేక అన్ని కులాల వాళ్ళు మతాల వారు ఇక్కడికి వచ్చి విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి విశిష్టతను తెలుసుకోవడం కానీ, లేకపోతే ఆయనకున్నటువంటి పవర్స్ని ఇక్కడ నమ్ముతున్నటువంటి ఈ యొక్క భక్తిని కావచ్చు అనేక విధాలుగా చాటు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ నమ్మినటువంటి కోరినటువంటి కోరికలు ప్రగాఢంగా నెరవేర్తాయని ప్రజల యొక్క నమ్మకం. ఆ నమ్మకం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి దీనికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అనే విషయాన్ని ముజావర్ల దగ్గరికి వెళ్ళి క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఫాలో మీ. కసుమూరు దర్గాలోనే ముజావర్ మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం, అసలు ఎందుకు ఈ కసుమూరు దర్గాకి ఇంత పేరు ప్రఖ్యాతలు గాయించింది అనేది ఒకసారి వారి మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే. నేను దర్గా పూజాన్ని ఇది 300 సంవత్సరాల నుంచి ఈ దర్గా మస్తాన్ స్వామి దర్గా ఉంది. కొన్ని భక్తులు వస్తున్నారు, వాళ్ళు పనులు వాళ్ళు ఏం కోరిక కోరుకుంటారో వాళ్ళు కోరిక అవుతుంది. ముఖ్యంగా ఇక్కడ హిందూ అని కాదు, ముస్లిం అని కాదు, ప్రతి ఒక్కరు కూడా కులానికి మతానికి అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం కానీ, వారు కోరిన కోరికలు దిగ్విజయంగా నెరవేరడం కానీ అనేది జరుగుతూ ఉంది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న ఆనవాయితీది. ఇది ఈ నెల్లూరు జిల్లాలో మనకుండడం, ఇది పేరు ప్రఖ్యాతలు గాయించడం మనకెంతో గర్వకరం. సో ఇది ఇంత విశిష్టత ఎందుకు కలిగింది, అసలు దీనికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అనేది ఒకసారి తెలియజేయండి. ఈ మస్తాన్ స్వామి గాడ కొన్ని భక్తులు వస్తున్నారు, వాళ్ళకి కోరిక కోరుకుంటున్నారు, ఆ కోరిక అవుతుంది. ఒకరు వచ్చారు, ఇప్పుడు అమ్మాస రోజు వెనక ఆ తలుపు కింద టంకాయలు కొడతారు. అమ్మాస అనేది ఇంత రత్తి లేదు. ఇప్పుడు ప్రతి కులానికి, ఏ కులం వాళ్ళు లేరు, ప్రతి కులం వాళ్ళు ఇక్కడ స్వామికి దర్శనం చేస్తున్నానికి వస్తారు. ఇక్కడ టంకాయ ఒక్కసారి స్వామి గారు దర్శనం చేసుకుని టంకాయ కొడితే వాళ్ళు ఏ మనసులో కోరుకుంటారో వాళ్ళ కోరిక అవుతుంది. కొన్ని లక్షల మంది వస్తున్నారు ఈరోజు. ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వచ్చిన్నారు, మా తెలిసి ఏఆర్ రెహమాన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది విచ్చేస్తున్నారు. అయితే ఈ విశిష్టత మస్తాన్ స్వామి ఇక్కడ ఎక్కడ ఎలా వెలిచారు? ఆయన స్వామి ఆయన ఒక మా లాంటి మానవత్వం వచ్చారు, కశ్మీర్కి వచ్చారు. ఆయన వచ్చి కర్ణాటక కేసరమూడు అని ఆ ఊరు నుంచి 12 సంవత్సరాలు ఆయన ఊరు ఇడిపించి 12 సంవత్సరాలు కాళ్ళ నడతతో స్వామి అక్కడక్కడ చేరుకుని ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత తిప్పం ఉంది ఇక్కడ, ఆ తిప్పం మీద 3 సంవత్సరాలు దీక్ష చేశారు. దీక్ష చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి సమాధి అయిపోయారు. ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్నాడు, సమాధి అయిపోయిందండి. మా అప్పుడు మా పెద్దోళ్ళు ఉండారు, సమాధి అయిపోయింది. ఇది 300 సంవత్సరాల క్రితం, 300 సంవత్సరాల నుంచి ఈ సమాధి వెలిచింది మస్తాన్ బాబా గారిది. దీనికి చూడండి, వర్షం పడితే తడవాల్సిందేనా, ఎండ పడితే ఎండలో ఎండాల్సిందే. కానీ ప్రత్యేకంగా ఏంటంటే మస్తాన్ స్వామి ఒక పవరు, వర్షం పడితే ఆ వర్షం సమాధి మీద పడుతుంది, ఆ నీళ్లు కింద కూడా రావు. అంత పవర్ఫుల్ మస్తాన్ స్వామి. నా ఊహ తెలిసిన కానించి నేను వర్షం పడితే నేను చూస్తూ ఉంటాను, మేము తడుస్తాం కానీ స్వామి తడుస్తాడు, ఆ నీళ్లు కింద కూడా రావు. కానీ ఇక్కడ పడిన నీళ్లు జారుకుంటూ వస్తాయి, సమాధిలో పడిన నీళ్లు అక్కడికక్కడే ఆవిరైపోతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ మస్తాన్ స్వామి ఉన్నటువంటి సమాధి అట్లా ఇంచులుగా ఎదగడం కానీ అట్లా ఏమైనా జరుగుతుంది ఇక్కడ? లేదు, ఆ టైం లేదండి. ఇది మా మస్తాన్ బాబా కమ్మల్ పాత జరగది, బారాపాత్ చాన్కే ఛే అనే ఉంటుంది, చాన్కే 6 అవుతుంది, బారాపాత్కే చాన్కే ఛే అంటారు మా భాషలో. అప్పుడు ఆ స్వామి దుప్పట్లన్నీ తీసేస్తాం, మేము కమ్మలు తీస్తాం. ఇప్పుడు గంధం
గంధం సెంటు పూసి దుప్పట్లు ఎక్కిస్తాం. ఆ దుప్పట్లు ఎక్కిన వల్ల ఆ సమాధి పెరిగినట్టు కాగుపడుతుంటుంది. అంతేగాని ఇదేం లేదు. ఎంతోమంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నట్టే తిరుమలలో ఏదైతే మనం తలనీలాలు ఇస్తాం, గుండు చేపించుకుని వస్తాం, ఆ విధంగా ఉన్నారు. సార్ నమస్తే. ఇక గుండు ఇక్కడే చేయించుకున్నారా? ఇక్కడే చేపించుకునింది. కానీ ఇక్కడ మేము అనుకునేవన్నీ కోరికలు నెరవేరుతాయని చెప్పని ప్రతిసారి ఇక్కడికి వచ్చి మా ముక్కు చెల్లించుకొని ఏడే ఇంటికలు ఇచ్చుకొని వెళ్తూ ఉంటాం. ఫ్యామిలీ మొత్తం అనుకున్నవన్నీ నెరవేరుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏది మొక్కున్నా ఖచ్చితంగా జరుగుతాయి. మసాన్ దయ వల్ల అంత బాగుంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ వస్తున్నాం. కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఇక్కడికి వచ్చి మీరు తలనీలాలు ఇచ్చుకోవడం జరిగింది. అంటే ముస్లిం విధానంలో మనం చూసుకున్నట్లే అంటే ప్రేక్షకులారా మీకే చెప్తున్నాను, ముస్లిం విధానంలో మనం చూసుకుంటే ఎక్కడ కూడా ఇట్లాగా గుండెలు చేయించుకోవడం కానీ టెంకాయలు కొట్టడం కానీ ఇటువంటివి చేయరు. కానీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. దానికి మీరు ఏమని చెప్తారు? ఏమనంటే మంచిదే, దేవుడికి ఇస్తున్నాం కదా మంచిదే అని చెప్పని మేము నమ్మకంతో వచ్చి చేస్తాం. సార్ నమస్తే. అదే మీకు ఎలా ఇక్కడ వస్తున్న తర్వాత నుంచి ఉన్నటువంటి అనుభూతి ఎలా ఉంది మీకు? మీరు కోరిన కోరికలు అన్నీ నెరవేరుతున్నాయి. అంటే మీరు ఇక్కడ ఏం కోరుకున్నారు, ఏ కోరిక మీకు నెరవేరింది? ఇంట్లో పరిస్థితుల్లో వ్యాపారాలు వాటి గురించి కోరుకు, ఆరోగ్య సమస్యలు వాటి గురించి. ఏం ఆరోగ్య సమస్యలు, ఏం వ్యాపారం మీకు జరిగింది? ఇంట్లో పిల్లలకి మాకు బాగాకుండా వస్తుంది అందుకని చెప్పి అవన్నీ ఇక్కడికి వచ్చి ముక్కున్నాం. బాగైంది, వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి అందుకని. సార్ పేరు గోవిందరావు. గోవిందరావు అంటే 25 సంవత్సరాలు దర్గాకు వస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ ఏం కోరికలు కోరుకుంటే మీకు అంత ప్రగాఢ నమ్మకం వచ్చింది? అదే సార్, ఫస్ట్ టైం నేను ఆరోగ్యం బాగలేక మానసికంగా ఆరోగ్యం బాగలేక చాలామంది డాక్టర్కి చూపించాను. కానీ ఎక్కడ అది నాకు ఇది కాలేదు. కానీ వేరే వాళ్ళు చెప్తే నేను ఒకరోజు ఇక్కడికి వచ్చాను, ఒక శుక్రవారం ఇక్కడికి వచ్చాను. ఆ తర్వాత డైలీ 1 వీక్ నేను ఇక్కడికి వచ్చాను, 7 రాత్రులు ఇక్కడ ఉండాను. ఆ తర్వాత నుంచి నాకు నా శరీరంలో ఉండే మొత్తం ఆందోళన భయం మొత్తం కంప్లీట్గా పోయింది. ఎంతోమంది డాక్టర్కి చెన్నై ఎంత చూశాను, చాలామంది డాక్టర్స్ అంత చూపించాను. కానీ నాకు ఆరోగ్యం ఇది కాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 వీక్ మాత్రమే నేను ఒక 7 రోజుల రాత్రులు ఇక్కడ గడిపాను. ఆ తర్వాత నా శరీరంలో ఉండే మొత్తం క్లియర్ అయిపోయింది. గ్యాస్ ట్రబుల్ అనే కొండలతోనే ఉండాను. గ్యాస్ ట్రబుల్ చెన్నైలో అపోలో హాస్పిటల్ ప్రొఫెసర్స్ ఎంతోమందికి చూపించాను. వాళ్ళు గ్యాస్ ట్రబుల్ లేదు, ఏం లేదు, అట్లా ఎట్లా అంటూ ఉండేరే. కానీ అది అంటే ఇంకా అది శారీరకంగా కాదు, మానసికమైన కానీ ఏదైనా కానీ అనే కొండలో ఇంకా ఇట్లా వేరే ఇట్లకి చెప్తే ఇట్లా వచ్చాను నేను. ఆ తర్వాత 1 వీక్లో నాకు క్లియర్ అయింది. ఆ తర్వాత నేను ప్రతి వీక్ కొన్ని సంవత్సరాలు నేను ఇక్కడ వస్తూనే ఉన్నాను. ఆ తర్వాత ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఒక మేక పోదు కోసి కొనుగోలు చేస్తాం. ప్రతి సంవత్సరం ప్రతి 1 ఇయర్కి ఒకసారి. అదేవిధంగా ఈరోజు కూడా ఒక మేక పోదు కోసి కొనుగోలు చేసి చదివిస్తాం సోమ గారికి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నమ్మకం, ఆ నమ్మకం ఎప్పటికీ ఉమ్ముపాలు కాదు. హైకోర్టు లాయరు సైరా బాను కూడా మనతో ఉన్నారు, ఒకసారి ఆవిడతో మనం అడుగుదాము. మేడం, ఇక్కడ ఉన్నటువంటి అనుభూతి ఏంటి? ఇక్కడ ప్రజలు ఎందుకు ఇంత గట్టి నమ్మకం? ఒక లాయర్ అయ్యిండి కూడా మీరు ఇటువంటి అన్నీ మీరు నమ్ముతారా? నమ్మాలండి. అంటే జనరల్గా మేము ప్రతి వీక్లీ 2 times, 2x కానీ ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటాము. చాలా పవర్ఫుల్ అన్నమాట. ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా అయిద్ది, అందుకని నమ్ముతున్నాను. మేడం, ఇక్కడికి మీరు 8 సంవత్సరాల నుంచి వస్తున్నారు, మీ సొంత ఊరు ఏది? నాకు ఇప్పుడు 39 ఇయర్స్ అండి. దాదాపుగా 39 ఇయర్స్ నుంచి నేను వస్తున్నాను. సొంత ఊరు అయితే ఒంగోలు. ఈయన మా తాతయ్య అప్పటి నుంచి ఈ దర్గాలో ఉన్న పైన చిన్న చిన్న మూన్ అండ్ స్టార్స్ ఉన్నాయి కదా, అది కూడా మా తాతయ్య పెట్టించిన. అప్పటి నుంచి వస్తున్నాము. ఎవ్రీ వీక్ వస్తాం అన్నమాట ఇక్కడికి. ఎక్కువ ఏమైనా ఎవిల్ ఈ ఉన్నా కూడా అవి విడిపిస్తారు నాయన. తర్వాత పేదలకి ఇక్కడ పాపం వాళ్ళకి అన్నం అనేది వాళ్ళకి ఏ రోజు ఆకలిగా ఉండటం అనేది అది జరగదు ఆయన సమక్షంలో. ఈవెన్ మేము కూడా ఎప్పుడైనా దూరం నుంచి వచ్చినప్పుడు అయ్యో ఈరోజు అన్నం లేదే అనుకున్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి ఇదిగోండి మేడం మీకు అన్నం ఇస్తున్నాము తీసుకోండి, అంత పవర్ఫుల్ అన్నమాట ఆయన. ఇక్కడి నుంచి కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఇండియా నుంచి, ఢిల్లీ, హైదరాబాద్ అటు సౌత్ నార్త్ నుంచి, తమిళనాడు ఎక్కువ ఇక్కడ వస్తుంటారు. ఈ ఉరుసు కూడా చాలా ఫేమస్గా జరుగుతుంటుంది ఇక్కడ. ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి ఏర్పాట్లు,
ఒక లాయర్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇంకా ఏం కావాలనుకుంటున్నారు? కొంచెం నీట్నెస్ అయితే ఉండాలండి ఫస్ట్. అంటే వసతులు అన్ని బాగానే ఉన్నాయి, వీళ్ళు మెయింటెనెన్స్ అది కూడా బాగానే ఉంది. కొంచెం బయట నీట్నెస్ అది గవర్నమెంట్ కొంచెం ఇన్వాల్వ్ అయ్యి కొంచెం బయట రోడ్స్ కానీ ఈ వాటర్ ఫెసిలిటీస్ అవన్నీ కొంచెం నీట్గా ఉండేటట్టు చేస్తే అది కొంచెం బెటర్గా ఉంటుంది దర్గాకు కూడా అనుకుంటున్నానండి నేను. అంతే తప్పితే ఇంకా ఫర్దర్గా దీనికైతే ఫండ్స్ అవన్నీ బాగానే వస్తుంటాయి కదా దర్గాకి. సో నేను అది అనుకుంటా, నేనైతే నాకు పోస్ట్ వస్తే నేను ముందు ఆ నీట్నెస్కి ఎంత మున్సిపాలిటీ వర్క్స్ అవన్నీ చేద్దాం అనుకుంటున్నాను. బాను గారు, మీకు ఈ పోస్ట్ కన్ఫర్మ్ కావాలని ఆ దేవుడి తరఫున మా మీడియా తరఫున మీకు మరొకసారి విష్ యూ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మీరు ఒక మంచి కార్యక్రమాన్ని మీరు ముందు తీసుకురావాలనుకుంటున్నారు. సో ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. యూ థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు, ఆటనామాలు తీసుకుని వచ్చున్నారు, ఇక్కడేమో అది ముస్లింకి సంబంధించింది అంటారు, ఈ కులమతం భేదాలు ఏమైనా ఉన్నాయా, మీరు కోరిన కోరికలు తిరుగుతున్నాయా లేదా ఒకసారి క్లియర్గా చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు ఏంటి? చెన్నై నుంచి వస్తున్నాము. మేడవాకం మన తామరం దగ్గర ఉంది. ఇప్పుడు ఈడ వస్తే దర్గాకి వస్తే అంత 10 సంవత్సరాలకు ముందుగా వచ్చినాము. ఇప్పుడు పాపకి ఒళ్ళు బాగలేదు, దాని గురించి వచ్చిన్నాము. ఈడ వస్తే అంత క్లియర్గా అవుతుందండి మన ఉద్దేశం. అంటే ఒళ్ళు బాగుంది మేడంకా? పాపకి ఒళ్ళు బాగలేదు, ఒళ్ళు బాగకుండా ఉండేదేనని కాబట్టి ఈడ వచ్చినాము. మన ఇండోళ్ళే, ఇండోళ్ళు ముస్లింకి వచ్చేదానికి సీన్ లేదని ఎవరు చెప్పలేదు. దేవుడు ఏ సంవత్సరాల్లో ఉండని ఎవరికి తెలియదు. ముస్లింలో ఉంటాడా, క్రిస్టియన్లో ఉంటాడా, క్రిస్టియన్లో ఉంటాడా, ఇండులో ఉంటాడా తెలియదు. కాబట్టి దాని కాబట్టి ఇప్పుడు వచ్చినాము అంత క్లియర్. 10 సంవత్సరాల ముందు వచ్చినాను, ఇప్పుడు వచ్చినాను. 10 సంవత్సరాలు నేనే వచ్చినాను, ఇప్పుడు పాపను తొడుకుని వచ్చినాను అంతే. అంటే మేడం గారికి ఒళ్ళు బాగాలేదంటున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత బాగైందా? లేదు, ఇప్పుడే వచ్చింటది. ఇంకా చూసేదే చెప్పాలి, అవధ చెప్పేదా. హాస్పిటల్కి వెళ్ళలేదా మీరు? హాస్పిటల్కి వెళ్ళాము. ఆ అమ్మకి నిద్రపోయేటప్పుడు కెట్ట కెట్టలు కెనవులు వస్తుందంట. నిద్రలో ఏమేమో స్వప్నాలు వచ్చిందంటాడు కెనవులు. ఏం వస్తుంది స్వప్నంలో, ఎలాంటి స్వప్నాలు? కెనవులు అన్నీ వస్తుందంట. చెట్ట చచ్చిపోయినా మరి అది మరి వస్తుందంట. దాని కాబట్టి ఇక్కడ వచ్చినాము. క్లియర్గా అవుతుందా లేదా అని దేవుడు మనం చెప్పాల. ముందుగా చెప్పేదానికి సీన్ లేదు. అయ్యమ్మ బాగుంటే పర్వాలేదు. అలాగే ఎన్ని సంవత్సరాల నుంచి నిద్రలో కనిపిస్తూ ఉన్నామంగి దయ్యాలు అట్లాగా చచ్చిపోయినా? దైవాలు వచ్చే నుంచి ఒక సంవత్సరాల నుంచి వస్తుందంట. అప్పుడంతా ఏం లేదు. ఇప్పుడు ఒళ్ళు బాగలేదు, నిద్రటప్పుడు ఇల్లు వేసేదానికే కష్టంగా ఉంటుంది. ఇక్కడ వస్తే క్లియర్గా అవుతుంది మన ఉద్దేశం. మీరు కోరికిన కోరికలు అలాగే మేడం ఆరోగ్యం అంతా తొందరగా తీర్పోవాలని మా సువర్ణ మీడియా తరపున దేవుడి తరపున మీకు ధన్యవాదాలు. مرفوع من خشون في اللوحي والقلم سيد الارب لجم جسمه مقسم محترم نور في البيت والحرم شمس زها بدر جاسر الله نور الهدى كيف الرام اصبع جلم جمل الشمس في المام صاحب ذو الكرم صاحب ذو الكرم الله واسمه جبريل وخادمه البراك مركبه المراس سفر حضرة المنتهى مقامه خواب حسيني مطلبه مطلبه مقصده مقصد موجود سيد المرسلين خاتم الامين شيخ المزنوين عاصل الغربين رحمة الله العالمين هذا العاشقين مراد المستقين شمس العارفين سراء الصادقين مصباح المخربين محبي الفقراء الغرباء المساخين سيد صغراء النبى الحرمين امام القبلتين وسيلة نافي الدارين صاحب خواب حسيني محبي رب المشرقين والمغربين جد الحسيني والحسيني مولانا مولى الصغراء النبى الخاسم محمد بن عبد الله نور من نور الله يا ايها المستقون بنور جماله صلوا عليه واله وصحبه وسلم تسليما اللهم صل على سيدنا شفينا حبيبنا مولانا محمد ولا سيدنا وشفينا وحبيبنا مولانا ونبينا وكريمنا ومرشدنا محمد المبارك وسلم. మీరు చెప్పినట్టు ఆ గంధం దుప్పట్లు ఏదైతే ఉన్నాయో అవి పరచడం జరుగుతుందా? ఇంతకు ముందు మునుపటి సంవత్సరం కింద తీసిన ఒకసారేనండి పరిచేది. ఇంతకుముందు ఇప్పుడు వేసిన దుప్పటి కూడా ఒక గంట పెడతారు. అది తీసేసి స్వామివారి మస్తాన స్వామి టెంకాయ కడతాం. ఆ టెంకాయ కట్టిన తర్వాత ఆ టెంకాయ తీసుకొని పోయి ఇంటి గుమ్మం బయట కడితే వాళ్ళు కోరికలు ఇబ్బందులు వాళ్ళకి దృష్టికి వాళ్ళ ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అది వెళ్ళిపోతుంది. అంత పవిత్రమైన ఆ స్వామి టెంకాయ. వారానికి ఒక 200-300 టెంకాయలు పోతాయి. 300 టెంకాయలు కూడా కడతాం. వచ్చిన భక్తులు కావాల్సిన వాళ్ళకి ఇస్తాం, అది వద్దని వాళ్ళకి ఏమవుతుంది.
ఆ టెంకాయ ఖరీదు 100 రూపాయలు ఉంటుంది. మన ఇండియా లెవెల్ నెల్లూరే కాదండి, మన నెల్లూరు జిల్లాకి గర్వకారణం మనకు గొప్ప ఏంటంటే ఇలా మస్తాన్ స్వామి ఎల్చడం మా నెల్లూరు జిల్లా వాసులకి మాకు చాలా భక్తి అండి. ఇక్కడ ఉన్నటువంటి దర్గాకి స్వయంగా ఆయన ఇక్కడికి వచ్చి మస్తాన్ స్వామి ఇక్కడే కూర్చొని ఇక్కడే సమాధయ్యారనేటువంటి భక్తులు ప్రగాఢ నమ్మకం. అది ఇప్పుడు కాదు, దాదాపు 300 సంవత్సరాల క్రితం ఏదైతే పెద్దలు ఆ శాస్త్రాలు పురాణాలు మనకు చెప్తున్నాయో అప్పటి నుంచి మనం చూస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి దర్గా ఇది. 300 సంవత్సరాలు ప్రత్యేకంగా ఏర్పడినటువంటి దర్గా, ఆయనే ఇక్కడ స్వయంభూగా వెలిశారని, అదేవిధంగా ఆయన సమాధి కాదు జీవ సమాధి అయ్యారని ఇక్కడ ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ ముజావిర్స్ కానీ భక్తులు కానీ నమ్మేటువంటి ఒక నమ్మకం అది. అదేవిధంగా మనం చూసుకున్నట్లుగంటే ఈ దర్గా విశిష్టత ఏంటంటే ఎండాకాలం కావచ్చు వర్షాకాలం కావచ్చు ఇలాగనే ఎండుతూ ఉంటుంది, తడుస్తూ ఉంటుంది. ఇక్కడ తిరిగే చుట్టుపక్కల తిరిగేటువంటి ప్రజలు భక్తులు ఎవరైనా సరే ఆ ఎండకి కానీ వానకి కానీ వాళ్ళు తడుచుకుంటూనూ ఎండుకుంటూనూ తిరగాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ దర్గా ప్రత్యేకత ఏంటంటే వర్షం పడినా కానీ ఆ వర్షపు నీళ్ళు కిందకి ఇట్లా జారు, ఎంత వర్షం పడినా ఆ వర్షం కూడా అట్లాగే సమాధిలో ఇంకిపోతుంది అనేటువంటి ఒక ఇక్కడ చెప్తున్న ముజావర్లు కావచ్చు భక్తులు కావచ్చు ఒక ప్రగాఢ నమ్మకం అన్నమాట ఇది. అయితే చాలామంది చాలా విధాలుగా చూస్తూ ఉన్నారు, ఈ నీళ్ళైతే ఇక్కడ జారవని ఖచ్చితంగా చెప్తున్నారు. సో సార్, అదేవిధంగా మనం మీరు చెప్పినట్టు ఒకవేళ పెద్ద వర్షాలు వచ్చినా కానీ ఎంత గాలి వాన తుఫాన్ వచ్చినా, ఇప్పుడు 72లో మనకు గాలి తుఫాన్ వచ్చింది, ఆ చెరువు గడ్డ తెగిపోయింది 1971లో ఇది తెగిపోయింది అంట చెరువు. మా పెద్దోళ్ళు ఉండి చెప్పడం ఆ నీళ్లు కొట్టుకొని ఆ మెట్టు కూడా ఎక్కలే నీళ్ళు, ఊరు మొత్తం లాస్ అయిపోయారు కానీ ఊరు మొత్తం కొట్టుకొని పోయింది. కానీ మస్తాన్ స్వామి ఆ దర్గాకి ఎటువంటి ఇది కూడా కాలే. ఈ ఊరోళ్ళు అందరూ ఇక్కడికి వచ్చేసారు కానీ దర్గా మీదకి వచ్చేసారు కానీ ఎవరు ఇంట్లో ఉండలే, అంత భక్తి ఆ స్వామి మీద. చాలా చాలా గర్వం చాలా సంతోషం, ఎందుకంటే ఇలాంటి ఒక దర్గా ఇలాంటి ఒక మహిమ కలిగినటువంటి దర్గా మన నెల్లూరు జిల్లాలో ఉండడం అది ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గాయించడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ వింటున్నటువంటి ఒక్కొక్క సన్నివేశం ఒక్కొక్క సిచ్యువేషన్ మనసుకి ఎంతో హాయిగా ఉంది. ఇంతవరకు ఎప్పుడు ఇటువంటి వినలేనటువంటి పరిస్థితి, అయితే ఇక్కడ కుల మతానికి ఎటువంటి పరిస్థితి లేదు, ఇది ముస్లిమ్స్ ఇది హిందూది ఇది క్రిస్టియన్స్ అని ఎవరైనా రావచ్చు కోరిన కోరికలు చేసుకోవచ్చు. అదే మన హిందూ ధర్మంలో ఎటువంటి అయితే ఒక కాళిక అమ్మవారు కావచ్చు గ్రామదేవతలు కావచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైతే కోరికలు కోరుకొని కోరికల తర్వాత మేము ఇటువంటి బలిదానాలు ఇస్తాము లేకపోతే ఒక కోడిని ఒక మేకపోతున్న మీకు ఇస్తామన్నట్టు ఎలా అయితే మనం మొక్కొని వస్తామో అదేవిధంగా దానికే తగ్గట్టు ఇక్కడ కూడా అదేవిధంగా ఒక కోళ్ళు కావచ్చు ఒక మేకపోతులు కావచ్చు మేకలు కావచ్చు స్థాయికి ఏది తగినట్టు ఉంటుందో అదేవిధంగా ఇక్కడ మొక్కులు మొక్కొని అదేవిధంగా ఇక్కడ చెల్లిస్తారు. ఇక్కడ అదేవిధంగా అక్కడైతే ఇప్పుడు కొన్ని హిందూ దేవాలయాల్లో మనం చూసుకున్నట్లుగానైతే అక్కడ బలిదానాలు ఇస్తారు, అదే బలిదానాలు ఇక్కడ ఇస్తారా? ఇలా జుబా చేస్తారని ఇప్పుడు వాళ్ళు ఆరోగ్యం బాగలేదు, వాళ్ళు స్వామి మొక్కుంటారు, స్వామి నా ఆరోగ్యం బాగైపోతే ఒక ఏట కోసి సదింపులు ఇస్తామని స్వామి చెప్తారు. అక్కడ ముస్లిమ్స్ వాళ్ళు ఉంటారు, ఇక్కడ వాళ్ళు పిలుచుకొని పోయిన తర్వాత వాళ్ళు జుబా చేస్తారు, ఆ జుబా చేసిన తర్వాత హలాల్ చేస్తారు, హలాల్ చేసిన తర్వాత కషాయన ముక్కలు నరికి మాంసం ఇస్తారు. వంట చేసిన బొబ్బర్చి ఉంటాడు, ఆ బొబ్బర్చి వంట చేసి ఆ నైవేద్యం తీసుకొని స్వామికి జెండాలతో పకీర్ మేళాలతో తెచ్చి స్వామికి నైవేద్యం ఇస్తారు. ఆ నైవేద్యం వచ్చిన తర్వాత ముజావర్లు ఇక్కడ మేము ఉంటాం, వాళ్ళని పూజ చేసి ఏందయ్యా మేము ఇక్కడికి వచ్చాం మాకు బాగుంది అందుకోసం ఈ స్వామికి కందులు చేసి తెచ్చాము అని కందులు తెచ్చి వాళ్ళు ఇంకానే మేము సదింపులు చేసి వాళ్ళకి మేము ప్రార్థించి పంపిస్తామండి. అదేవిధంగా అనేక మంది భక్తులు ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నటువంటి మా సువర్ణ మీడియాకు సంబంధించి ఎంతోమంది కొన్ని వేల లక్షలాది మంది ఉన్నటువంటి ప్రేక్షకులు కావచ్చు, మా సువర్ణ మీడియాకు సంబంధించి మా ప్రేక్షకులకి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ భక్తులకి ఏ విధంగా అయితే వాళ్ళు నైవేద్యాలు తీసుకుని వచ్చి మీకు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆశీర్వాదిస్తారో ఇక్కడ చూస్తున్నటువంటి ఎంతోమంది ఇక్కడ బాబా భక్తులు కావచ్చు మా మీడియా తరపున ఉన్నటువంటి అభిమానులు కావచ్చు వాళ్ళు కూడా ఆశీర్వదించాలంటే మీరు ఎలాగ దైవ మాటలతో ఆశీర్వదించగలరు ఒకసారి? మన స్వామి కొంచెం ఉంది, ఆ కొంచెం తీసుకుని వాళ్ళు నెత్తి మీద వేస్తాం, ఇది ఉంది వాళ్ళు నెత్తి మీద మేము ప్రార్థిస్తాం. మస్తాన్ స్వామి నీ సన్నిధికి వచ్చాడు, ఈయన ఏం కోరుకొని వచ్చాడో ఆయన కోరిక నిలిచు స్వామి అని మేము మా భాషలో మా సాంప్రదాయ ఇదిలో మేము ప్రార్థన చేసి దువా చేస్తాం, దువా చేసి కొంచెం 3 సార్లు కొట్టి పంపిస్తాం. అయితే ఇప్పుడు ఈ అంటే
మన ముస్లింస్కి సంబంధించి వక్ఫ్ బోర్డు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి మీకు ఎటువంటి ఉపయోగాలు లేవా? మాకు ఉపయోగాలు ఉండండి. ఇప్పుడు పాట ఉంది, హుండీ పాట. హుండీ పాట హుండీ పాట అయిన తర్వాత దాంట్లో 25% షేర్ హోల్డర్ ముజావర్లకు ఉంది. 1,75,00,000 హుండీ పాట మళ్ళీ మస్తానాయా అని ఈ ఊరైనైనా ఈ ఊరైనా పాడుకున్నాడు పాట అది. అంటే 1,75,00,000 రూపాయలు ఒక సంవత్సరానికి గాను మళ్ళీ మస్తానే అనేటువంటి ఒక వ్యక్తి ఈ పాటనైతే ఇక్కడ నిర్వహించాడు. ఇది పాట రూపంలో ఉంటుందా? ఇదే పాట రూపంలో ఉంటుంది. దీన్ని వచ్చిన భక్తులు వాళ్ళు కోరుకొని కొన్ని 1,000 రూపాయలు వేస్తారు. ఒక అతను వస్తాడు 100 వేస్తాడు, ఒక అతను 50 వేస్తాడు, ఒక ఆయన 20 వేస్తాడు, ఒక ఆయన 100,000 వేస్తాడు, 50,000 వేస్తాడు. వాళ్ళు మనసులో ఏమనుకుని వేస్తారు వాళ్ళు వేస్తారు. కోటి 75 లక్షలు అనేటువంటివి మీ వక్స్ బోర్డుకి సంబంధించినవా లేకపోతే ఈ దర్గాకి సంబంధించి మీ ముజావర్ ఒక బోర్డుకి సంబంధించింది? ఒక బోర్డ్ అది ఎండోమెట్ అని ఎండోమెట్ ఉంది మా ముస్లింస్లో ఒక బోర్డ్ అని. ఆ ఒక బోర్డ్ పాట పెడతారు దీనికి. ఒక నెల రోజు దీనికి పేపర్లు వేస్తారు. పేపర్ వేస్తే వాళ్ళు పోయి పాట పాడుకునే వాళ్ళు పాడుకుంటారు. అంటే ఇక్కడ వచ్చిన ఆదాయాన్ని ఈ దర్గాకి కానీ లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఏవైతే ఉపయోగకరం ఉంటుందో అదేవిధంగా దీన్ని డెవలప్ చేయడానికి ఉంటుందో అవన్నీ కూడా దానికి సంబంధించి చేస్తారా? చేస్తారండి. వాళ్ళు వాచ్మెన్లు ఉన్నారు, వాళ్ళు ఒక బోర్డు ఇన్స్పెక్టర్ ఉన్నారు, వాళ్ళ జీతాలు వాళ్ళు చూసుకుంటారు. దర్గా స్వామికి సంవత్సరానికి ఒకసారి గంధం అయితే ఆ గంధానికి 2,00,000 రూపాయలు ఖర్చు పెడతారు వాళ్ళు. కానీ వచ్చిన భక్తులు కొన్ని 1,00,000 ఖర్చు పెట్టిపోతారు. అదండి మొత్తానికి ఇంకొక అందరికీ తెలియాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక మాట, ఎంతోమంది 1,000,000,000 మంది భక్తులకు తెలియాల్సినటువంటి మాట మా సువర్ణ మీడియా తరఫున మీకు అందజేస్తాను. ఇక్కడికి వస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి మానసిక రోగులు అంటే వాళ్ళు అన్ని పలు విధాలుగా మనం పిలుచుకోవచ్చు. అంటే హిందూ తత్వంలో కావచ్చు, ముస్లిం తత్వంలో కావచ్చు, క్రిస్టియన్ తత్వం కావచ్చు, ఏదైనా సరే అదే అలాంటిది ఏది ఉన్నా సరే వాళ్ళ మానసిక పరిస్థితి అంటే వాళ్ళకి గాలి దయ్యాలు ఎటువంటి ఉన్నా కూడా వచ్చి ఒకరోజు నిద్ర చేసి మా ముజావర్లు మాకు చెప్తారు. వాళ్ళు అయ్యా ఈ విధంగా మాకు ఉంది, మాకు బాగలేదు అంటే మన స్వామి గంధం తగిలిగానే వాళ్ళు ఒంట్లో గాలి ఉండి కూడా వచ్చేస్తుంది బయటికి. అప్పుడు మేం చేస్తామంటే ముడుపు తాయితీ కట్టి వాళ్ళకి మా భాషలో ప్రార్థన చేసి వాళ్ళకి ముడుపు కడతాం. ఆ ముడుపు కట్టిన 3 రోజులు ఇక్కడ ఉంటారు వాళ్ళు. ఆ 3 రోజుకి గాలి అన్నీ వెళ్ళిపోతుంది. పోయిన తర్వాత వాళ్ళు స్వామికి ఏట కోసి కందురు చేసి పోతారు కొంతమంది. అంటే ఈ రోజుల్లో కూడా మనం నమ్మొచ్చా అంటే ఇలాంటి గాలి దయ్యాలు భూతాలు ఉంటాయని? వాస్తవమే అది. గాలి చాతబడి అనేది వాస్తవమేది ఉంది. ఒకవేళ ఉండేవాళ్ళు ఇక్కడే ఉన్నారు స్వామి గారిని కొంతమంది, మీరే చూపించండి వాళ్ళకు కూడా. అంటే ఈ రోజులు ఇటువంటి నమ్మసఖ్యమా వినడానికి ఏదో ఒక విధంగా ఉంది, నమ్మసఖ్యమా నమ్మసఖ్యం కాదనేటువంటిది ఒక విధానం అన్నమాట. అంటే ఇక్కడికి వచ్చి 3 రోజుల్లో క్లియర్ అయిపోతుందని చెప్తున్నారు ముజావర్ గారు. అంటే 3 రోజుల తరఫున వాళ్ళకి అనేక గొలుసులు వేసి కట్టేయడాలు. కొంతమంది గొలుసులు ఏమండి వాళ్ళకి? వాళ్ళ గొలుసులు ఏం, ముడుపుడు కడతాం ఇక్కడ మస్తాన్ స్వామిది ముడుపు. అంటే ఇప్పుడు తిరుపతికి వెళ్ళేప్పుడు ముడుపు ఎట్ట కట్టుకొని పోతారో ఆ విధంగా మనం 1 రూపాయి దాంట్లో పెట్టి స్వామి గుడ్డ ఆ గుడ్డలు వేసి మనం ప్రార్థన చేసి ఆ ముడుపు కడతాం. ఆ ముడుపు కట్టిన తర్వాత వాళ్ళు ఏం కోరుకున్నారో ఆ కోరిక అయిపోద్ది, ఆమెది బాగైపోతుంది. థ్యాంక్ యూ సార్ ముజావిర్ గారు, మీరు ఎంతో మా ప్రేక్షకులకి ఇక్కడ సందేశాన్ని అందించారు. ఇక్కడ ఉన్న దర్గా ఒక అందించారు, ప్రజలు మీరు పడుతున్న బాధలు అందించారు, మీకు చాలా థ్యాంక్ యూ. ఇంకా కొంతమంది ప్రేక్షకులకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? భక్తులు బాగుండాలి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీ కోరిక ఏం కోరుకున్నారో మస్తాన్ స్వామి కూడా వచ్చి మీరు ప్రార్థన చేసి ఒక టెంకాయ కొట్టి 3 సార్లు ప్రార్థన చేసి స్వామి సమాధి తగిలించుకొని పోతే మీ మనసులో ఏముందో మీ కోరిక అయిపోతుంది. అది థ్యాంక్ యూ సార్. అది ఇక్కడ చెప్తున్నటువంటి ప్రగాఢ నమ్మకం, ప్రజలు నమ్ముతున్నటువంటి భక్తులు నమ్ముతున్నటువంటి ప్రగాఢ నమ్మకం ఏదైతే ఉందో, నమ్మకం ఇంతవరకు ఒమ్ముపాలు అవ్వలేదన్నటువంటి ఒక నిదర్శనం. ఇక్కడ చూస్తున్నటువంటి మనం ఈ దర్గా ఏదైతే ఉందో ఇది మస్తాన్ స్వామి సమాధి. ఈ మస్తాన్ స్వామి సమాధి 300 సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిశారు. ఆయన
కర్ణాటక దేశం నుంచి ఆయన అంటే అప్పట్లో ఏం లేవు కాబట్టి కొన్ని చోట్ల ఆయన నడుచుకుంటూ రావడం, పాదయాత్ర ద్వారా నడుచుకుంటూ రావడం, కొన్ని సందర్భాల్లో అతను గుర్రాలు వాడడం అనేటువంటి మన పురాతనాల్లో మనం చెప్తున్నటువంటి నమ్ముతున్నటువంటి ప్రగాఢ నమ్మకాలు. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి విచ్చేసి ఇక్కడ జీవ సమాధి అయ్యారు అనేటువంటి నిదర్శనం అన్నమాట ఇది. శాస్త్రాలు చెప్తున్నాయి, అలాగే పురాణాలు చెప్తున్నాయి. దీన్ని ఎటువంటిగా మనం కులానికి మతానికి అతీతంగా నిలిచినటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఏకైక దర్గా ఇక్కడే కాదు, మన కశ్మూర్ దర్గా కావచ్చు, తర్వాత కడపలో ఉన్నటువంటి దర్గా కావచ్చు, అలాగే ఇక్కడ ఏఎస్పేట దర్గా కావచ్చు, ఈ దర్గాలన్నీ కూడా ఏ కులానికి మతానికి అతీతంగా కాదు. ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఇక్కడికి విచ్చేసి వాళ్ళ ప్రజలు నమ్మకాలని వాళ్ళు కోరికలు కోరుకొని ఏదైతే వాళ్ళ కోరికలు ఉన్నాయో ఇక్కడ చెల్లించి పోతారని చెప్పి చాలామంది తెలియజేయడం జరుగుతుంది. చూస్తూ ఉన్నది సువర్ణ మీడియా, కెమెరామెన్ మల్లితో రాజేష్ వర్మ ఫ్రమ్ నెల్లూరు.